మస్తే నమస్తే నమస్తే గఫూర్ గారు రక్త చరిత్రలో క్లైమాక్స్ పేజీలు తప్ప మిగతా పేజీలన్నీ బయట పెట్టింది వాళ్ళ చార్జ్ షీట్ కాకపోతే ఇప్పటివరకు వరకు బయట అక్కడక్కడా మాట్లాడుకునే మాటలు లేకపోతే చర్చల్లో మాట్లాడుకునే మాటలు వాళ్ళు అవునని వీళ్ళు వీళ్ళు కాదని ఇట్లా రకరకాలుగా జరుగుతున్న దాన్ని రూఢీ చేసింది సిబిఐ తన ఛార్జ్ షీట్ ద్వారా ఈ ఛార్జ్ షీట్ ద్వారా ప్రస్తుత ముఖ్యమంత్రి గారి వారి సతీమణి పేరు వారి పేరు వచ్చినాయి కదా సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఈ సిబిఐ ఛార్జ్ షీట్ అనేది ఇక ఒక కంక్లూజన్కి తీసుకొస్తోంది గతంలో వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు నారాసురుడు లేకపోతే ఇంకెవరో చంపారు ఈ కథలు కథలు కథలుగా అల్లారు కదా ఇప్పుడు కథలన్నిటికీ ఇక ఫుల్ పెడుతూ దొరికినట్టేనా అసలు ఈ ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఫ్యాక్ట్స్ చాలా క్లియర్ అండి ఫ్యాక్ట్స్ చాలా కాలం కిందనే ఆలోచించే వాళ్ళందరికీ లేదా కొంచెం పరిజ్ఞానం ఉండే వాళ్ళందరికీ ఆ ప్రాంతం వాళ్ళందరికీ విషయం తెలుసండి సాంకేతికంగా నిరూపించాల్సినటువంటి ఆ బాధ్యత సిబిఐ మీద ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా అవి పరిశోధన చేస్తున్నారు కానీ విషయం తెలుసు ఏం జరిగింది అనేది నేను అనుకుంటున్నది ఏమంటే నేను నమ్ముతున్నటువంటిది అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఏదో రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి అప్రూవల్ లేకుండా ఇంత ఘోరం చేయలేరండి వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ డ్రైవర్ మీద లెటర్ రాస్తే జనం కోపంతో ఆ డ్రైవర్ మీద పోతే వాళ్ళ మీద ముగించేస్తే ఇంకా అయిపోయింది క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు వాళ్ళ స్ట్రాటజీ అది ఆ లెటర్ లెటర్తో ఆవేశంతో జనం పోతారు వీళ్ళందరూ ఆ ఛాంపియన్లుగా ముందుంటారు అది ఏదో ఒకటైతుంది ప్రతికారం జనం తీర్చుకున్నారు అనేటువంటి పద్ధతిలో దాన్ని తోసేయాలనుకున్నారు అది కుదరలేదు అది మొత్తం తిరగబడింది అందుకోసమే మొదట్లో ఏది గుండెపోటు అన్నారు ఆ తర్వాత నారాసుల రక్త చరిత్ర రూపంలోకి తీసుకుని వచ్చారు ఆ తర్వాత లెటర్ను బయట పెట్టి ఆ లెటర్లో ఒక డ్రైవర్ పేరు పెట్టేసి అతను అనేటువంటిది ఈ పద్ధతి చేశారు సార్ చాలా క్లియరు అయితే ఇప్పుడు పట్టాభి గారు లేదా శ్రావణ్ గారు సిబిఐ చార్జ్షీట్ నేనేం చదవలేదు ఎందుకంటే వేరే మీటింగ్స్ ఉన్నా నేను చదవలేదు కానీ నాకు డౌట్ ఏమంటే వెంకటకృష్ణ గారు సిబిఐ మీద కూడా చాలా ప్రెజర్స్ ఉన్నాయి లాస్ట్ కేసును ఏం చేస్తారు అనేది నాకు కూడా భయం ఉంది ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న సుప్రీంకోర్టులో జరిగింది సిబిఐ ప్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కదండి మీరు నేను కాదు కదా ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు ఇన్వెస్టిగేట్ దే షుడ్ దే షుడ్ బి ఇన్ ఫోర్ ఫ్రంట్ ఈ నలభై కోట్ల సంగతి ఏమిటి లేవంటే ఈ కుట్ర ఏమిటి ఎవరెవరు దీంట్లో ఉన్నారు అనేటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా ధైర్యంగా ముందుకు రాకపోతే ఇప్పుడు మీరు ఆరోపణ చేసినా నేను ఆరోపణ చేసిన పట్టాభి ఆరోపణ చేసినా బయట ఏంటంటే దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ పేరు పోతూ ఉంటాయి చూసినాం మనం ఒక ఒక భౌతికంగా వివేకానంద రెడ్డి దంపడం వేరు అసలు వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని చరిత్రను సర్వనాశనం చేసేటువంటి పద్ధతిలో ఎంత దుష్ప్రచారం జరిగిందో సాక్షి ఎంత మీదేసుకున్నదో అట్లాగే వైసీపీ ఎంత దుర్మార్గంగా బాబాయ్ బా బాబాయ్ ఏందండి బాబాయ్ బాబాయిని సర్వనాశనం చేసేటువంటి క్యాంపెయిన్ అంతా వైసీపీ నడిపింది కాబట్టి భౌతికంగా చంపడం నైతికంగా చంపడం చరిత్రను చంపడం ఇంత ఘోరం చేసినటువంటి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు సిబిఐ కనుక మరింత స్పష్టంగా ఎందుకంటే నలభై కోట్ల కుట్ర తేలాలా ఇప్పుడు ముందుగా ఫోన్ రి ఫోన్ రికార్డులు తీసినారు వాళ్ళు ఇంకా వేరే ఫోన్ నుంచైనా హైదరాబాద్ కు మరి ముందుగా వచ్చిందా అప్పుడుకేమైన ముఖ్యమంత్రి కాదు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు మరి ఐదున్నరకే బాబాయ్ నో మోర్ అని చెప్పినారు అంటే ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఒక హత్య జరిగిన తర్వాత షేర్ చేసుకుంటారండి అందులో ఎవరైతే అప్రూవల్ ఉందో ఎవరైతే మాట్లాడుకున్నారో షేర్ చేసిన అయిపోయింది పని పూర్తి కోడ్ లాంగ్వేజ్లో పూర్తి మాట్లాడుకుంటారు ఆ రకంగా కోడ్ లాంగ్వేజ్లో అయినా ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటేనే కదా చెప్పేది ఆరు గంటలకు అఫిషల్ గా చూసినారు ఆరు గంటల కంటే ముందే హత్య జరిగింది పాల్గొన్న వాళ్ళు చెప్పినారు కదా చంపేసినామని కాబట్టి అది కూడా సిబిఐ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది వేరే ఫోన్ ద్వారానా మరి ఎట్లా హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ చేరింది అయిదున్నరకు ఐదుకో అనేటువంటిది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ నలభై కోట్ల రూపాయల సంగతి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ అప్రూవల్ ఉందా లేదా అనేటువంటిది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కాకుండా తూర్తు మంత్రం చేసి ఫైనల్ ఛార్జెస్ కొన్ని పత్రికల్లో చూశాను నేను ఫైనల్ ఛార్జ్ ఎట్లా ఫైనల్ అవుతుందండి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయకుండా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తే కేసు పోతుంది అంటే సిబిఐ కూడా కేసు పోతే పోని అని అనుకుంటుండాల అందుకోసం సిబిఐ మీద ప్రెజర్స్ ఉన్నాయనేటువంటి నేను బాధతో చెప్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆశీర్వాదం ఏదో రూపంలో ఈ నేరస్తులకు ఉంది అనేటువంటిది నా అనుమానం ఆ రకంగా ఉంది కాబట్టే లేకుంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్స్ ఎంతసేపు అండి వాళ్ళు అనుకుంటే ఎంతసేపు మనకు మనకు తెలిసిన విషయాన్ని వాళ్ళకి తెలియవా అన్నీ తెలుసు ఏదో ప్రెజర్స్ ఉన్నాయి చాలా దుర్మార్గం ఇట్లాంటి కేసుల్లో ప్రెజర్స్ను పెట్టి కేసు నీరు గార్చడం అంటే క్షమించడానికి మరి నీతి నైతిక విలువల గురించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తుంటారు చెప్తుంటారు బీజేపీ వాళ్ళు మరి ఇంత ఘోరమైన అనుమానాలు లేకపోతే లేట్ అవడం మీద వీటి మీద రకరకాల అనుమానాలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు లో కూడా వాళ్ళు కౌంటర్ అయ్యలేదు సార్ కాదనట్లే నేను కాదనట్లేదు సార్ కరెక్టే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి ఇలా జరుగుతుంది బయటకు వచ్చే పద్ధతిలో సిబిఐ మరింత వేగంగా కూర్చో కోరుకుంటున్నాను కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి ఇలా జరుగుతోంది అనే ఇవి చూసే వాళ్ళకి మళ్ళాంటి వాళ్ళకి కలిగినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చేసే యాంగిల్ ఇవాళ్ళ ఛార్జ్ షీట్ చూస్తేనే అయితే ప్రజలు అనుమానిస్తున్న దానికి దగ్గరగానే ఉంది కదా ఛార్జ్ షీట్ కాకపోతే కొన్ని కొన్ని ఘటనలు జరిగినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కౌంటర్ వేయకపోవడం కోర్టులో లేకపోతే కొంచెం లేట్ చేయడము ఇటువంటివి చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మీద ఒత్తిళ్ళు ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అది మీరు అన్నదాన్ని కొట్టిపారేడల్లా కొట్టిపారేడల్లా కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొన్న కూడా మొన్న కూడా చార్జ్ షీట్ వేసినప్పుడు కరెక్ట్గా చార్జ్ షీటు రేపు పడుతుంది అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు మొత్తం అందరికి అనుమానం వచ్చింది ఛార్జ్ షీట్ను ఆపడం కోసం ఢిల్లీ వెళ్తున్నాడు నేను ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఛార్జ్ షీట్లో క్లియర్గా వారి పేర్లు ఉన్నాయి వార్య భర్తల పేర్లు ఉన్నాయి అనేది వచ్చింది సరే ఎందుకో ఛార్జ్ షీట్ లేట్ అయింది రెండు రోజులు తర్వాత జడ్జి గారు ఏదో టెక్నికల్ దీనివల్ల ఆయన వెనక పంపారు మళ్ళీ వేసారు ఇవాళ బయటకు వచ్చింది లేట్ అయినా లేటెస్ట్గానే ఉంది కదా అనేది ఒక అంచనా